తాను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పాడు ఈ మ్యాచ్లో కివీస్ క్యాప్టెన్ అద్భుత అర్ధ సెంచరీతో ఆడి తన జట్టుకు భారీ స్కోర్ అందించాడు ఈ మ్యాచ్కు ముందు విలియమ్సన్ అంతగా ఫామ్లో లేడు ఐదు ఇన్నింగ్స్లో ఒక్క ఫిఫ్టీ కూడా అతని బ్యాట్ నుంచి రాలేదు ఫైనల్కు వచ్చిన వెంటనే విలియమ్సన్ సరికొత్త ఫామ్తో ఆస్ట్రేలియాకు మెరుపు ఇన్నింగ్స్తో షాక్ ఇచ్చాడు ఈ మ్యాచ్కు ముందు విలియమ్సన్ ఇంగ్లాండ్ పై ఐదు ఆఫ్ఘనిస్తాన్పై నలభై నమీబియాపై ఇరవై ఎనిమిది స్కాట్లాండ్ పై జీరో భారత్పై ముప్పై మూడు అవుట్ పాకిస్తాన్ పై ఇరవై ఐదు పరుగులు సాధించాడు ఫైనల్లో తన జట్టుకు భారీ స్కోరు అందించాల్సిన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తించాడు అయితే విలియమ్సన్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించి తర్వాత తనదైన శైలిలో ప్రదర్శించాడు విలియమ్సన్ క్రీజ్లోకి వచ్చేసరికి జట్టు స్కోరు మూడు పాయింట్ ఐదు ఓవర్లలో ఇరవై ఎనిమిది పరుగులకు ఒక వికెట్గా ఉంది కేన్ తన మొదటి ఏడు బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు ఆ తర్వాత పదమూడు బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే సాధించిన కివిస్ కెప్టెన్ ఒక్కసారిగా గేర్ మార్చి ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు వేగంగా పరుగులు చేయడం ప్రారంభించాడు ఫలితంగా కేవలం ముప్పై రెండు బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అంటే తర్వాత పంతొమ్మిది బంతుల్లో విలియమ్సన్ మూడు పరుగులు చేశాడు దీంతో ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఫైనల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ గా కూడా నిలిచాడు తద్వారా శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర ఇంగ్లాండ్ కు చెందిన జో రూట్ల రికార్డులను బ్రేక్ చేశాడు రెండు వేల పద్నాలుగులో భారత్ లో జరిగిన ఫైనల్లో సంగక్కర ముప్పై మూడు బంతుల్లో అర్ధ సెంచరీ చేయగా రెండు వేల పదహారులో వెస్టిండీస్ తో జరిగిన ఫైనల్లో రూట్